అంజనరా హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ వెల్కమ్ టు తెలుగు వన్ ప్రభుత్వ ప్రకటన రూపంలో ఐదేళ్లలో వందల కోట్ల రూపాయల్ని జగన్ భార్య నడిపే పత్రిక సాక్షికి ధారాగత్తం చేసింది నాటి జగన్ సర్కార్ కేవలం పత్రికా ప్రకటనల కోసమే దాదాపు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఇవి కాకుండా అవుట్డోర్ టీవీ ప్రకటనలు ఇతర ప్రసార మాధ్యమాలకు వందల కోట్లు ఖర్చు చేశారు వీటిట్లో అగ్రభాగం కొన్ని సంస్థలకే దక్కిన ప్రకటనల వ్యవహారంలో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగాయనే ఉన్నాయి పూర్తి స్థాయిలో విచారణ జరిపితే తప్ప ఈ వ్యవహారంలో నిజాలు బయటికి రాకపోవచ్చు ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై శాఖల వారీగా సమీక్షిస్తున్నారు ఆర్థిక శాఖ ద్వారా జరిగిన చెల్లింపులను ఆరా తీస్తున్నారు ఈ క్రమంలో ప్రకటనల కోసం చేసిన ఖర్చు వెలుగులోకి వచ్చింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో చేసిన వ్యయం కంటే రెట్టింపు వ్యయం ఖర్చు చేసినట్లు స్పష్టమైంది ప్రకటన వ్యయం గణనీయంగా పెరగటాన్ని కొన్ని సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు చేసిన మొత్తం మొత్తం వ్యయంలో ఒకటి రెండు సంస్థలకి మూడొంతుల బిల్లుల్ని చెల్లించారు ప్రజాధనానికి బాధ్యులుగా ఉండాల్సిన వ్యవస్థల్లోని కొందరు అధికారులు తమ అధికారాన్ని కాపాడుకోవటం కోసం నేతల్ని ప్రసరణ చేసుకునే క్రమంలో ఇలా దారిదోపిడీకి సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ప్రభుత్వ ప్రకటన వ్యయం నాలుగు వందల నలభై నాలుగు కోట్లుంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు డిసెంబర్ నాటికి ఆరు వందల నలభై మూడు కోట్లకు దాటేసింది సార్వత్రిక ఎన్నికల హడావిడిలో మొదలయ్యాక మరో నూట యాభై కోట్లు ప్రకటన కోసం ఖర్చు చేశారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వ ప్రకటనల జారీ బాధ్యతను సమాచార పౌర సంబంధాల శాఖకు అప్పగించారు జగన్ ఏలుబడిలో డిజిటల్ కార్పొరేషన్ పేరుతో దోపిడీకి దూరం తెరిచారు పత్రికల ప్రకటనల కోసం గత ఐదేళ్లుగా సాక్షికి మూడు వందల కోట్లు ప్రజాశక్తి పత్రికకి ఎనిమిది కోట్లు వార్తాపత్రిక పది కోట్లు విశాలాంధ్రాకి పద్నాలుగు కోట్లు హిందూ అనే ఇంగ్లీష్ పత్రికకి ముప్పై తొమ్మిది కోట్లు టైమ్స్ ఆఫ్ ఇండియాకి పదహారు కోట్లు న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఇరవై ఎనిమిది కోట్లు డ్రెక్కన్ కానికలకు నలభై తొమ్మిది కోట్లు అది మన రెడ్డి పత్రిక దానికి స్పెషల్ రేటు ఇక హ్యాన్స్ ఇండియాకు ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు పైనీర్కి తొమ్మిది కోట్లు చెల్లించారు పీరియడికల్స్ వార్షిక బడ్జెట్ కేటాయింపుల మించి ఒకే ఒక్క సాగునీరుకు ఐదు కోట్లు చెల్లించారు ఇలా ఐదేళ్లలో దాదాపు మూడు వందల కోట్ల రూపాయల చేతివాటం ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి శాఖల వారీగా ఉన్న బడ్జెట్ కేటాయింపులు నిధుల విడుదల అంశాన్ని ఆరా తీయటంతో ప్రకటన వ్యవహ ప్రకటనల వ్యవహారం మొత్తం వెలుగు చూసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో సమాచార శాఖలో ప్రింట్ మీడియా ప్రకటనకు నూట ఇరవై ఎనిమిది కోట్ల కేటాయింపులుంటే ఒక్క సాక్షికి దాదాపు వంద కోట్ల రూపాయల వరకు చెల్లింపులు జరిగినట్లు గుర్తించారు తొలి నాలుగేళ్లలో మరో రెండు వందల కోట్ల రూపాయల వరకు ప్రింట్ ప్రకటనల కోసం చెల్లించినట్టు తెలుస్తుంది ఇలా ఏడాదిలో దాదాపు నూట ఇరవై కోట్ల చెల్లింపులు జరిగినట్లు గుర్తించారు వార్షిక బడ్జెట్ నూట ముప్పై ఎనిమిది కోట్లుంటే దానికి మించి ఒక్క సాక్షికే చెల్లింపులు జరపడంపై ఆర్థిక శాఖ విస్మయం వ్యక్తం చేస్తుంది తెలుగులో ప్రధాన పత్రిక ఈనాడుకు బిల్లులు భారీగా పెరుగుపోవడంతో ప్రభుత్వ ప్రకటనల్ని ప్రచురించడానికి ఈనాడు నిరాకరించింది ఎన్నికల సమయంలో పాత బాకీలతో పాటు పెద్ద మొత్తంలో ఈనాడుకు జగన్ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి వాడి నెత్తుడు కూర మనకెందుకు అని రామోజీరావు అన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ అంటే జగన్మోహన్ రెడ్డికి అంతులేని ప్రేమ ఈ ఐదేళ్లలో మచ్చుకు ఒక్క ప్రకటన అంటే ఒక్క ప్రకటన ఇవ్వలేదు అంతేకాదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఆంధ్రజ్యోతికి రావాల్సిన బకాయిలను ఒక చేత్తో తొక్కిపట్టి మరొక చేత్తో కనీస వెరపు లేకుండా తన భార్య నడిపే రోతపత్రికకు వందల కోట్లు ధారాగత్వం చేయటం అంటే జగన్ ప్రభుత్వ భరి తెగింపుకు పరాకాష్ట ఈ ఐదేళ్లలో ప్రకటనలో ఏం జరిగిందో అంతా అని సెక్రటేరియట్ ఉద్యోగి ఒకరు వ్యాఖ్యానించారు ప్రకటనల పాపాల పుట్ట పగిలి అక్రమంగా భారతీ పత్రిక ఎంత మింగింది ప్రజలకు తెలియాల్సి ఉంది